సరే అయితే తమను ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు రిక్వెస్ట్ చేయడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే వ్యాపారంలో రెండు రకాలు దీంట్లో. ఒకటి వాళ్ళు పాపం పెట్టామండి ఇంత నష్టపోయాము, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు, టెక్నీషియన్స్ కానీ హీరోలు కానీ వాళ్ళ మనిషి వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. మేము మిమ్మల్ని బట్టే కదా కొన్నాం, హీరోని బట్టి మీ ఇమేజ్ని బట్టి మాకు ఇంత బిజినెస్ చేస్తుందని కొన్నాము. అది పని చేయట్లేదంటే మీరే బాధ్యత వహించాలి అనేది వీళ్ళ లాజిక్. వాళ్ళ లాజిక్ ఏంటి అంటే మా మా గత సినిమా మరి మాది పెద్ద హిట్, కొన్ని కోట్లు సంపాదించారు, మా పేరు మీద ఏదో కొన్నారు మొత్తం సంపాదించారు, మరి దాంట్లో మాకేమన్నా వాటా ఇస్తున్నారు, అయ్యా మీ పుణ్యమాని ఇగో 20 కోట్లు లాభం వచ్చింది, ఇదిగోండి ఒక 5 కోట్లు మీకొని ఇస్తున్నారా? లేదు కదా, లాభం వచ్చినప్పుడు మీరు సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నష్టం వచ్చినప్పుడు మమ్మల్ని అడగడంలో న్యాయం ఏముందని అడుగుతున్నారు. ఇది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కోట్లకి 100 కోట్లకి 20 కోట్లకి ఒక్కొక్క జిల్లా 20 కోట్ల స్థాయికి వెళ్ళిపోయింది బిజినెస్, మిమ్మల్ని కొనమని బలవంతం చేస్తుంటే కొనండి. నేనే లేదు, నేను ఎవరైనా బలవంతం చేశారు బాబు కొను 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 మా సినిమా కొను అనలేదు కానీ నువ్వుగా ఎగబడి కొన్నావు. నువ్వుగా ఎగబడి కొన్నప్పుడు అది నీ రిస్క్, నువ్వు రిస్క్ తీసుకున్నావు. రిస్క్ అంటే ఏంటి, లాభమో నష్టమో ధైర్య సాహసం తీసుకున్నావు, వస్తే సంతోషించు లేకపోతే నువ్వు తీసుకున్న రిస్క్ తప్పు ఎందుకు అనుకో. అంతేకాని నువ్వు రిస్క్ తీసుకుంటావు, రిస్క్ ఏమో నువ్వు తీసుకుంటావు, నష్టాన్ని నన్ను భరించమంటే ఎంత. నేనేమన్నా బలవంతంగా అమ్మని నా సినిమా కొనుక్కో కొనుక్కో అనలేదు కదా, నువ్వే ఎగబడి ఇంకా పోటీ పడి మరి వాళ్ళు ఎంత ఇస్తానో అంతగా నేను ఇస్తానో నువ్వే ఎగబడి వచ్చి నువ్వు కొనకపోతే అంతకుముందు డిస్ట్రిబ్యూట్ ఏదో మా వీలైన పద్ధతులు నేను చూసుకున్నాను. నువ్వు వచ్చి ఎగబడి 20 అంటే కాదు 25 ఇస్తాను, 25 అంటే కాదు 30 ఇస్తానని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఎగబడి కొనాలి అంటున్నాను. ఏ హీరో ఇవాళ ప్రజలు హీరో బట్టి సినిమా చూసేస్తామనే రోజులు పోయినా అది గుర్తించండి. ఎంతటి హీరో అయినా కంటెంట్ లభాతే ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి మూడో షోకి ఉండట్లే కొన్ని సినిమాలు, అసలు పెద్ద సినిమాలే మూడో షోకి టప్పు టప్పు టప్పుని వెళ్ళిపోతుంది టాక్ ఏమి లేదు నా 2వ రోజుకు ఉండట్లే. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎగబడి కాంబినేషన్ బట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఈ డైరెక్టర్ హీరో హీరోయిన్ కొనేద్దాం అనే బ్లైండ్ బయింగ్ ఆపండి. బ్లైండ్ బయింగ్ మీరు ముందే షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ మినిమం గ్యారంటీ ఇచ్చి షేర్లు రిలీజ్ చేయండి. వాళ్ళు ఎవరంటే బాగుకోండి, వాళ్ళు ఎవరంటున్నారు కనుక వాళ్ళు అడిగిన మొత్తం ఇచ్చుకోవటం అన్నప్పుడు మీ రిస్క్ కదా. మీ డిస్ట్రిబ్యూటర్లో పొట్టు తమిళనాడులో ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ఒక పట్టు ఉంది, వాళ్ళకి యూనియన్ ఒక పట్టు ఉంది. ఏంటి, ఒక హీరో సినిమా కనుక నష్టపోతే నెక్స్ట్ ఆ హీరో సినిమాకి ఎవరు కొనరు, వెళ్ళవరు, అతను కాంపెన్సేషన్ ఏమైనా ఇస్తే కొంటారు, ముందే ఉంటుంది. మీరు 80% 20% లాస్ ఒకవేళ వస్తే 20% లాస్ వరకు మేము భరిస్తామండి, మేము పోతే పోయినా అబౌవ్ మోర్ దాన్ 20% 1 కోటి రూపాయలు కొన్నాం మా 60 లక్షలే వచ్చింది అనుకోండి, సో 20 లక్షలు మేము వ్యాపారంలో పోకూడదు, మిగతా 20 లక్షలు మీరు ఇవ్వండి మాకు, సో సగం మేము సగం మీరు, అంటే మిమ్మల్ని బట్టి కొంటున్నాం అనేది అక్కడ ఉంటుంది. అలా ఒప్పుకోని హీరో సినిమాని నెక్స్ట్ ఏ డిస్ట్రిబ్యూటర్ కొనడు, ఏ డిస్ట్రిబ్యూట్ చేయడు, అది వాళ్ళ పట్టు. అందుకని అక్కడ సాగుతుంది. మన దగ్గర డిస్ట్రిబ్యూషన్లో పట్టు లేవు. ఇక్కడ కూడా గ్రూపులు చేశారు, డిస్ట్రిబ్యూటర్లు గ్రూపులు చేశారు, థియేటర్లు గ్రూపులు చేశారు, ఇండస్ట్రీని గ్రూపులు చేసి తగలబెట్టారు ఇండస్ట్రీలో. కనుక ఇక్కడ ఆ పద్ధతి కుదరట్లేదు. అది వాళ్ళు అడగడంలో ఆ న్యాయం ఉన్నా ఆచరణలోకి కుదరదు. ఆచరణలోకి నువ్వు సంపాదిస్తే ఇస్తావా, ఇదే ప్రశ్న. మన పూరి జగన్నాథ్ కూడా అదే పూరి జగన్ నేను దయదలిచి ఇవ్వటమే కానీ నేను ఇవ్వాల్సిన రూల్ లేదు. నా సినిమాలు సంపాదించారు, పోగిరి గిరి ఆయన సంపాదించారు, మరి సంపాదించినప్పుడు ఏమన్నా నాకు ఇచ్చారా తిరిగి, సార్ సార్ మీ సినిమా కొన్నాం ఇంత ఇదిగోండి ఇచ్చారు? లేదు కదా, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసాక నేను అడగలేదు కదా, పోయినప్పుడు నా మీద ఎందుకు పడతావు అన్నాడు అన్నాడు. అయినా నేను మర్యాద కోసం అయినా సరే డిస్ట్రిబ్యూటర్లు మనవాళ్ళు ఇవాళ కాదు మళ్ళీ రేపు కూడా మనవాళ్ళు అని నేను కన్సిడరేట్ చేసి ఇస్తానన్నా. దాన్ని మీరు రెచ్చిపోయి ఇంటి మీద దాడి అంటే నేను ఏమైనా చేసుకున్నా చేసుకున్నాను, అంతే పరిస్థితి. ఎవరంటే చేయగలిగేది లేదు, ఇది ఓన్లీ మోరల్ ఆబ్లిగేషన్. అయ్యో మనం డిస్ట్రిబ్యూటర్ మనం మన పోయిన సినిమా సంపాదించాను, పాపం ఈ సినిమా పోయింది అని ఒక అండర్స్టాండింగ్లో ఇవ్వటం తప్పితే, లేకపోతే నీకు ఇవ్వాల్సిన అవసరం బాధ్యత నాకేం లేదు. నువ్వు రిస్క్ తీసుకుని కొన్నావు, వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. కొత్త కారు 50 లక్షలు పట్టి కొన్న బిఎండబ్ల్యూ కారే 3వ రోజుకి ఏదో
స్ట్రక్ అవుతుంది దొరుకుతుంది. దానికి ఏం చెప్తాం, వాడు మళ్ళీ షోరూమ్కి ఇస్తే వాడు మళ్ళీ దాన్ని చేసి అదే ఇస్తాడు, వేరే గారేవాడు అదే గారు చేసిస్తాడు. సో ఫస్ట్ 50 లక్షలు పెట్టుకోవడం, 3వ రోజు రిపేర్ వస్తే దానికి నువ్వు కొన్నావు. అదే కారు వాడిని నాకు ఈ కారు వద్దు డబ్బులు ఇవ్వమంటే తిరిగిస్తాడా ఎవడు, ఈ కారు కాదు కొత్త కారు ఇవ్వమంటే ఇస్తాడా ఎవడు, దీన్ని రిపేర్ చేసిస్తామంటాడు. సో ఇవన్నీ వ్యాపారంలో చేసుకునే రిస్కులు, కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు. ఆ లేదు అన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్లో ఒక గౌరవంలో హీరోలు బాధ్యత, ఎందుకంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ హీరో తీసుకుంటారు కనుక వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ 10-20 కోట్లతో ఒక జిల్లా కొనుక్కున్నాడు, అక్కడ 10 కోట్లు పోయింది అనుకో, 100, 60 కోట్లు, 70 కోట్లు తీసుకున్న హీరోలు ఒక 5 కోట్లు అక్కడ తీస్తే వాళ్ళు పోయింది ఏం లేదు. కానీ ఆ కన్సిడరేషన్ ఉంటుంది, బట్ అది పద్ధతిలో బెదిరించలు ధర్నాలు చేస్తాం అవి చేస్తాం అని అంటే కాదు. అనుకోవాలంటారో తప్పు లేదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ గతంలో లక్షలు, ఇవాళ కోట్లు అయిపోయింది. అంటే సినిమా పోయిందంటే మొత్తం రివర్స్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీతాలు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అన్నీ ఇదైపోతాయి, రివర్స్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. కనుక వాళ్ళ వాళ్ళ ఆ భయంతో అడగటంలో నేను ఏదైతే ఆ భయంతో సరే ఎందుకు మీరు ఈ రిస్క్ వ్యాపారం చేస్తారని, ఎందుకు మీరు ఈ రిస్క్ తీసుకుంటారు, ఎగబడి ఎందుకు కొంటారు, మీరు ఎగబడి కొనబట్టే కదా వాళ్ళు కూడా అంత ఎగబడి ఛార్జింగ్లు చేస్తున్నారు, మీరు ఎగబడద్దు. సినిమా చూసే కొంటామనండి, చూద్దాం సినిమా చూసినా కొంటామండి అని చెప్పండి, ధైర్యం ఉంటే మీరు ఆ మాట చెప్పండి. అది సో మనలో ఉన్న తప్పులు మనం అనుకోవడం మీద కాదు కదా, అది వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కానీ అది బాధ్యతలో ఇద్దరిలోనే ఉంది.